పాడేదెను మన ప్రభు యేసుని ఘననామం, యేసే నా గానం అని పాడేదెను మన ప్రభు యేసుని
నీ పాదములే
సుఖము నరసితి నిత్యము ఐహిక సుఖము నరసితి నిత్యము
రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రము ఏగుదము, సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రొక్కుదము, ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు నౌనామే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా వారాలుగా, కొన్ని నెలలుగా ఈ ఏసీ నా గానం అనే ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. మీ అందరి ప్రార్థన బట్టి, మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి, అలాగే కొంతమంది చేస్తున్న సహాయాన్ని బట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఏసీ నాగానం ఈ ప్రోగ్రాం ఇప్పటికే మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా కొంతమంది చూస్తూ మరి కొన్ని ఫోన్ కాల్స్ ఇస్తున్నారు. దేవునికి స్తోత్రము. ఈ దేవుడు గొప్ప దేవుడు. మనం ప్రభు మాట్లాడేటప్పుడు మన ప్రభుత్వం ఉండాలి. నీ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చును, నువ్వు అయోమయమైన స్థితిలో ఉండవచ్చును, ఏది తీర్మానం చేసుకోవాలో నీకు తెలియకపోవచ్చును. ప్రభువా, నన్ను నడిపించదని నేను వాగ్దానం చేసేవి కదా, నాకిప్పుడు మార్గం నువ్వు చూపించుము అని నువ్వు ప్రభు యొద్ద వేచి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితాల్లో నీ మార్గం మీద వెలుగు ప్రకాశిస్తాడు. దేవుడి మాటను దీవించినాక ప్రార్థన చేసుకుందామండి. ప్రేమమడిన మా ప్రియ పర్లోకపు తండ్రి, నేనా యేసయ్య గొప్ప దేవ, శక్తి కలిగ తండ్రి, పర్వ తండ్రి, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని మీరు మాట్లాడారు. నీకు స్తోత్రాలు నిజమే తండ్రి. ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే నీ యందు నీ మాటల ద్వారా మెలుగుతూ ఎవరికి ద్రోహం చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా ఉంటారో, అలాంటి వారిని మీరు ఎప్పుడు చూసే దేవుడు తండ్రి. ఎవరైతే నిన్ను ఆరాధిస్తూ ఉంటారో అని ప్రతిరోజు కూడా మీరు ఆకాశం నుంచి నీ ప్రియబిడ్డను చూస్తున్నారు. ఆరాధికులు ఎక్కడ ఉన్నారని చూస్తున్నారు నిజమే తండ్రి. ఎవరైతే ఈ ప్రియబిడ్డలు ఈ టీవీ కార్యక్రమం ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు నా దీవించండి. వారి అవసరతలు ఏమి ఉన్నా కూడా, వారు ఏమి అడిగినా కూడా ఇప్పుడే మీరు దయచేస్తున్నారని నేను నమ్ముచున్నాను తండ్రి. వారు వేడుకొనకు మునిపి నేను ఉత్తరమిస్తాను. వారు గ్రహింపలేని గొప్ప సంగతులు వారికి తెలియజేస్తాను. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతి నేను నీకు తెలియజేస్తున్నాను అంటున్నావు తండ్రి. అలాగే తండ్రి, ఫిలిప్పి 4:19, ఆయన నీ ప్రతి అవసరత తీర్చును అన్న వాగ్దానం నెరవేర్చండి. చూడుము, నీ మార్గం మీద వెలుగు ప్రకాశింపజేస్తున్నాను అంటున్నావు. నిన్ను స్వస్థపరచు యెహోవాను. నేను స్వస్థత నీకు శీఘ్రం కలిగించు. నిజమే తండ్రి, చాలామందికి ఈ రోజుల్లో అనారోగ్యం ఉంది ప్రభా. ఎంతోమంది వాతావరణం ద్వారా, కొన్ని చీకటి శక్తుల ద్వారా అనారోగ్యం ఉంది. ప్రతి ఒక్కరిని వారిని స్వస్థపరచండి. ఎవరెవరి ఇళ్లలో వారికి మరణ పడకల మీద రోగాలలో, అలాగే హాస్పిటల్స్ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో బయటికి తీసుకురండి. అలాగే కోర్టు సమస్యలతో ఉన్న వారిని కూడా మీరు వారి పరిష్కారం చేయండి. వారి పట్ల మీరు న్యాయం చేయండి. అలాగే ఎవరైతే తండ్రి వారి కుటుంబ సమస్యల్లో తండ్రికి బిడ్డకు
బిడ్డకు, తండ్రికి, భర్తకు, భార్యకు, భార్యకు, భర్తకు చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయో. పిల్లల వల్ల ఎన్నో కష్టాలు. అలాగే వారు ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు వారిని తండ్రి చక్కగా దిద్దలేకపోతున్నారు. అలాంటి వారిని కూడా మీరు సందర్శించి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం కలగ చేయండి. పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారా? వయసు మీరిపోతుంది, ఎలా పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నారు? అలాంటి వారికి మీరు అద్భుతాలు చేసి వారికి సంబంధాలు చూడండి. అలాగే ఇల్లులు కట్టుకోలేకపోతున్నాం, వయసు అయిపోతుంది, ఎప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారు. అలాంటి వారికి కూడా ఆర్థికంగా సహాయపడి వారు గృహాలు కట్టుకుని భాగ్యం కలుగ చేయండి. ఎవరు ఏ విన్నపం అడిగినా కూడా ఇప్పుడే దయచేస్తారని, అలాగే ఇస్రాయేల్ దేశాన్ని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, వారికి శాంతి సమాధానం నెమ్మది కలగజేస్తారని ఈ విన్నపంలో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రిమెంబర్, సాతన్ క్యాన్ నో లాంగర్ టచ్ ఇన్ యువర్ లైఫ్. సాతన్ ఈజ్ ఆల్రెడీ డిఫీటెడ్. ట్రస్ట్ హిమ్. జీసస్ లవ్స్ యు. మా అడ్రస్: రెవరెండ్ పి సురేష్, జీసస్ గాస్పల్ మినిస్ట్రీస్, దేవరాజా నిలయం, 1-2-607/A/D400, బిసైడ్ పేపర్ వార్తా ఆఫీస్, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్, హైదరాబాద్ 500080. మా సెల్ నంబర్ 9502037107. ల్యాండ్ నంబర్ 0402-76-00-744.